నమస్కారం. ఈ క్లాస్లో మనం ఇన్సర్ట్ ట్యాబ్లో ఇల్లస్ట్రేషన్ గ్రూప్లో లాస్ట్ చార్ట్ కోసం మనం తెలుసుకుందాం. ఈ చార్ట్ అనే దారిలో మీరు కింద చూస్తున్నారు, మీకు ఎలా ఓపెన్ చేయాలో నేను చెప్తాను. ఇప్పుడు సెలెక్ట్ ఆల్ పెట్టి డిలీట్ చేస్తున్నాను పాతవి. చార్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇంతకుముందు స్మార్ట్ ఆబ్జెక్ట్లు ఎలా అయితే ఓపెన్ అయ్యాయో ఆల్రెడీ కొన్ని ఇక్కడ మనకి ఓపెన్ అవుతాయి. ఈ టెంపరేచర్ చూడండి, ఇక్కడ మీకు ఎలా కావాలంటే అలా. ముందు మనం అలవాడిచ్చింది తీసుకుంటున్నాను. నేను ఇక్కడ ఓకే చేస్తున్నాను. చూడండి, వెంటనే మనకి ఎక్సెల్ షీట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కేటగిరీ అని ఉంది. కేటగిరీ కావాలంటే మీరు నేమ్ మార్చుకోవచ్చు. ఇది నేను రఘు అనిస్తున్నాను. రెండో నేమ్ ఉష, మూడు నేమ్ తరంగిణి. నెక్స్ట్ రాజు, రాజేష్. ఇలా నేమ్స్ కింద మార్చుకున్నాం మనం. ఇక్కడ సిరీస్లో ఒక వాళ్ళకి వచ్చిన మార్కులు అనుకుంటే కనుక మనం మార్కులో మనం డివైడ్ చేద్దామా? పైన సబ్జెక్ట్స్ నేమ్ రాద్దాం. సబ్జెక్ట్స్ ఏంటి? స్టార్టింగ్ ఇంగ్లీష్, ఎన్జీ, సిఐ, తెలుగు కూడా రాద్దాం. తెలుగు పూర్తిగా రాద్దాం. జిఎల్యు. ఓకే, ఇక్కడ మార్క్స్ వేద్దాం వీళ్ళకి. ఇంగ్లీష్లో ఎవరికి ఎంత వచ్చాయి? రఘు గారికి 75. అమ్మాయి ఎప్పుడు ముందే ఉంటారు కాబట్టి 90. తరంగిణి చూసుకో పింగ్ కొట్టింది కాబట్టి 80. రాజేష్ గారు ఇంగ్లీష్లో వీక్, సో 60 మార్క్స్. సైన్స్, సైన్స్లో అబ్బాయిలు బాగా చదువుతారు కాబట్టి 90. అమ్మాయికి సైన్స్ అంటే భయం, 55. తరంగిణి యావరేజ్ 75. రాజేష్ గారు సైన్స్లో జం 95. తెలుగు, తెలుగు అంటే రే రఘు గారికి చిన్న చూపు, 45. బహుశా కంఠస్థం పడుతుంది కాబట్టి 80లో వేద్దాం. 80. ఈఎంఐ కూడా 90. రాజేష్ గారికి 100 వేద్దాం. వీడు నా ఫ్రెండ్. సో ఇలా వేసుకున్నాం. ఇది మీరు క్లోజ్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడండి రఘు గారి లిస్ట్ చూడండి. ఇదంతా తెలుగు, తెలుగులో సుమారు 45. సో వీళ్ళు చార్ట్ అనమాట. సో నేను ఏదో సరదాగా వేసాను. ఇవి మీరు ఎలా కావాలితే మీరు అలా వేసుకోవచ్చు. మీకు అర్థమైంది కదా? సేమ్ అదేవిధంగా మీకు ఇక్కడ ఓ మార్చుకోండి. ఏం చేయాలన్న తిరిగి డబుల్ క్లిక్ చేయండి. వీటి మీద మారడం లేదా, ఇక్కడ క్లిక్ చేయని చెప్తాను. ఇది డ్రాగ్ అవుతుంది. సో లేదు, ఇవన్నీ ప్రయోగాలు చేస్తారు మామూలుగా. ఇక్కడ డేటాలో ఎక్సెల్ డేటా ఉంది కదా, ఎక్సెల్ డేటా మీద క్లిక్ చేస్తే సరిపోతుంది వచ్చేవన్నీ. సో మీరు ఇష్టం వచ్చిన మార్చుకోవచ్చు. క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు అదే ఇన్సర్ట్లో చార్ట్లో ఇలా తీసుకుని ఓకే చేస్తే ఆ విధంగా మారింది. ఇక్కడ అదే వేరేలా చూద్దామా? ఇన్సర్ట్లో చార్ట్ లైన్స్, ఇది క్రికెట్లో ఎక్కువ చూపిస్తారు మనకి. ఓకే చేసాం. చూడండి, పడి లేస్తూ ఉన్న కిరటాల్లా కనిపిస్తున్నాయి కదా మనకి. చార్ట్ నెక్స్ట్ బాక్స్ రౌండ్గా చూడండి ఎవరు ఎక్కువ పర్సంటేజ్లో. ఈ విధంగా మీకు ఎలా వీలు అవుతుంది, ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటే మీరు ఆ విధంగా చేసుకోవచ్చు. ఇంకా చాలా చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. ఏంటి విడిగా బాడీస్లో ఉన్నాయి ఇవి బబుల్స్ వచ్చే రాలేదు ఇక్కడ.